ఏపీయూడబ్ల్యూజే ప్రభుత్వంతో పాటు జిల్లా సహాయ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు టౌన్ హాల్లోని రీడింగ్ రూంలో శుక్రవారం ఏపీఎంఎఫ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత కారణాలతో ఏపీడబ్ల్యూజేకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను రాష్ట్ర బాధ్యులకు పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం ఏపీఎంఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఏపీఎంఎఫ్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు. జర్నలిస్టులందరూ తమ యూనియన్లో సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఎంఎఫ్ జిల్లా కమిటీ నేతలు శ్రీహరి పాల్గొన్నారు. అంతిమ తీర్పు జాతీయ తెలుగుదిన పత్రికలో జిల్లా బ్యూరో చీఫ్గా పనిచేస్తున్న నేను గత కొంతకాలంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్లో మొదటగా ఈసీ మెంబర్గా ప్రస్తుతం జిల్లా సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన ఆ యూనియన్కు నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేయదలుచుకున్నాను. ఈరోజు సహచర జర్నలిస్టులతో మిత్రులతో సోదరులతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు శుక్రవారం మాకు అత్యంత ప్రముఖ రోజు కాబట్టి ఈరోజు నేను ఆ యూనియన్కి రాజీనామా చేస్తూ నా యొక్క రాజీనామా లేఖను కూడా ఆ యూనియన్ సభ్యులకు రాష్ట్ర జిల్లా నేతలకు పంపించదలుచుకున్నాను. ముఖ్యంగా ఈరోజు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు మామూలుగా అయితే ఇన్ని అన్ని కావు. నేను కూడా ఒక జర్నలిస్టుగానే కొనసాగుతున్నాను. బ్యూరోలు స్టాఫ్ రిపోర్టర్లు అనేవి కేవలం ఆ వృత్తిలో భాగంగానే అవి ఉంటాయి. ఒక సామాన్య జర్నలిస్టు పడుతున్న కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ జర్నలిస్టుకి ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే ఒక మంచి హోదాలో జర్నలిస్టు ఉన్నాడు అనేది నిజంగా నా భావన. ఆ సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ముందుగా ఏపీడబ్ల్యూజేలో చేరాను. ఆ తర్వాత నాకు కొన్ని అక్కడ పరిస్థితులు నాకు వాతావరణం అవి సెట్ కాలేదు. ఎందుకంటే నాకు ఎవరితో విభేదాలు లేవండి, అందరూ నాకు ఒక వాళ్ళ తమ్ముళ్ళలాగానో వాళ్ళ బిడ్డల్లాగానే చూశారు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ నేను ఇంకా ఎదగాలి, ఇంకా జర్నలిస్టులకు ఏదో చేయాలి. నిజంగా జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యల మీద పోరాడాలి. మంచి నాయకులు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, మంచి వాతావరణం ఉంది. ఈ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మనం వాళ్ళకి నిజమైన న్యాయం చేయగలం అనే ఉద్దేశంతో ఈరోజు మన మల్లెన్న నాయకత్వంలో అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ బాబు గారి నేతృత్వంలో పనిచేసేందుకు ముందుకొచ్చాను. అందుకే ఈరోజు నుంచి నేను ఏపీయూడబ్ల్యూజేలో మానేసి ఏపీఎంఎఫ్ అనే సంస్థలో బాధ్యతలు తీసుకుంటున్నాను. దీంట్లో ఏ పదవి వచ్చినా ఎలాంటి పదవి వచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటాను. ఎందుకంటే సమస్యలు అనేవి కింది స్థాయి నుంచి చూశాను. నేను కూడా లక్షాధికారిని కాదు, కోటీశ్వరుని కాదండి, నేను కూడా మీలో ఒక్కడినే. నేను పడుతున్న బాధలే మీరు పడుతున్నారనే ఉద్దేశంతో అందరినీ కలుసుకొని ఒక యూనియన్లు అనేవి ఎలాగైనా ఉంటాయండి. ఒక 50 మంది కలిస్తే ఒక యూనియన్ ఏర్పడుతుంది. యూనియన్లు గొప్ప కాదు. జర్నలిస్టుల మీద సమస్యల మీద వాళ్ళ కుటుంబాలకు పడే బాధలను గుర్తించి వాళ్ళకి న్యాయం చేసినప్పుడే నిజమైన యూనియన్లుగా నేను భావిస్తున్నాను. ఆ యొక్క భావన, ఆ యొక్క నమ్మకాన్ని మన ఏపీఎంఎఫ్ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కలిగిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా ప్రమాణం కూడా ఒకటే, ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా, అధికారులు ఎవరున్నా కూడా, జర్నలిస్ట్కి ఎలాంటి సమస్య ఉన్నా నాకు సంప్రదించిన, మా యూనియన్ నేతలకు సంప్రదించిన, సహచరుల మిత్రులు, యూనియన్తో మాకు సంబంధం లేదండి, ప్రతి ఒక్కరికి అండగుంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీఎంఎఫ్ జిల్లా కన్వీనర్గా ఐ మల్లికార్జున నా పేరు. సార్, జిల్లా వ్యాప్తంగా ఏపీఎంఎఫ్ అక్టోబర్ నెల 4, 5, 6 తారీఖుల్లో టౌన్ హాల్ సమావేశం మందిరం ముందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటాము. అందరూ వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా జర్నలిస్టులకు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలపై నిరంతరము ఏపీఎంఎఫ్ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న, యూనియన్లో పనిచేసినా పర్లేదు, జర్నలిస్టు ఒకటే అర్హత ఉండేవాళ్ళకి ఈ ఏపీఎంఎఫ్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలుపుతున్నాను. అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై
పోరాటం చేసేదానికి ఏపీఎం ఐక్యంగా పోరాటం చేస్తుందని తెలుపుతున్నాను. ముందుగా జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ విషయం మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. హెల్త్ కార్డ్ రేపు సమావేశం జరుగుతుంది అక్టోబర్ నెలలో. త్వరలోనే ఆ సమావేశంలో హెల్త్ కార్డు మంజూరు చేసేదానికి కృషి చేయబోతున్నాము. అదేవిధంగా ఇళ్ల స్థలాలు విషయంలో ప్రభుత్వ జీవో ఇస్తే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని యూనియన్లు గుర్తించుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వ జీవో ఇవ్వకుండా ఒక్క జర్నలిస్ట్ కూడా ఇళ్ల స్థలం రాదు. కానీ మేం మటుకు ఏపీఎంఎఫ్ మటుకు లోకల్గా ఉన్న ఎమ్మెల్యే మంత్రులు కలెక్టర్ని కలిసి అయ్యా ప్రభుత్వ జీవో ఇచ్చినా ఇవ్వకపోయినా అర్హులైన జర్నలిస్టులకి అది యూట్యూబా అది చిన్న పత్రికల పెద్ద పత్రికల తేడా లేకుండా జర్నలిస్ట్ వృత్తినే నమ్ముకునే వాళ్ళకి ఇళ్ల స్థలాలు మీ పరపతి ఉపయోగించి మాకు మంజూరు చేయాలని డిమాండ్ చేసేదానికి మీ అందరి ఐక్యతతో మేము ముందుకు అడుగు వేస్తున్నాము. అదేవిధంగా జర్నలిస్టులకు ఒక నూతన భవనం లేదు, ఆ భవనానికి కృషి చేస్తున్నాము. అది కూడా మా సొంత డబ్బులు పెట్టో అలా డబ్బులు పెట్టే కాదు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు లేనిదే మనం ఏం చేయలేం. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి మనం అందరం ఐక్యతంగా పోయి మన డిమాండ్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని మనసు ఆవాచ కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని ఎన్నో యూనియన్లు వచ్చి అయ్యా వీళ్ళు యూనియన్ వేస్ట్ అయ్యి కాదు పోరాటం చేసే శక్తి ఏపీఎంఎఫ్ ఉంది, అది గుర్తించుకొని మీరు నా వెనక నడవండి, మీ సమస్యలు నేను తీరుస్తానని మనసు ఆవాచ కోరుకుంటున్నాను.